హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాక్నోఫాస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్కి ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకోవాలంటే మన సెపరేట్గా ఫేస్బుక్ పేజ్ క్రియేషన్ అంటూ ఏముండదు. ఫేస్బుక్ అకౌంట్ ఉంటేనే మనం ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయగలం మన ఛానల్కి. ఛానల్గానే కాదు, దేనికైనా మనం ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఫేస్బుక్ అకౌంట్ అనేది ముందు క్రియేట్ చేసుకోవాలి. సో మీ అందరికీ తెలుసు, నేను స్పెషల్గా చెప్పవలసిన లేదు ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. సో అయినా నేను చిన్నగా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఫేస్బుక్ లాగిన్ పేజ్లోనే మనం డైరెక్ట్గా ఫేస్బుక్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో సింప్లీ ఫస్ట్ నేమ్ అండ్ సర్నేమ్, మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, మన జెండర్ ఎంటర్ చేసి క్రియేట్ అకౌంట్ అంటే ఆటోమేటిక్గా ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనం ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. మన ఛానల్కి, మన యూట్యూబ్ ఛానల్కి ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. ఎందుకంటే ఫేస్బుక్ పేజ్ అనేది సో మన కమ్యూనిటీని పెంచుకోవడం కోసం, అంటే మన యొక్క ఆడియన్స్ కమ్యూనిటీని పెంచుకోవడం లేదా సబ్స్క్రైబర్స్ యొక్క కమ్యూనిటీని పెంచుకోవడానికి మనకు బాగా యూజ్ అవుతుంది. సో ఫేస్బుక్ అనేది చాలా ఫేమస్ సోషల్ మీడియా కాబట్టి ప్రతి ఛానల్కి ఫేస్బుక్ పేజ్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. సో ఛానల్ అనే కాదు, దేనికైనా మనం ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికి మనకి ఇక్కడ కార్నర్లో కనిపిస్తున్న ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి క్రియేట్ పేజ్ అని కనిపిస్తుంది కదా. సో ఆ క్రియేట్ పేజ్ మీద మనం క్లిక్ చేస్తే మన ఆటోమేటిక్ ఫేస్బుక్ పేజ్ ఆప్షన్స్ వస్తాయి. మనం ఏ క్రైటీరియా మీద మనం ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ లోకల్ బిజినెస్ ఆర్ ప్లేస్, మనం బిజినెస్ చేయట్లేదు. సో కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్, సో ఇన్స్టిట్యూషన్ అంటే ఏదైనా కంపెనీ కానీ లేకపోతే ఆర్గనైజేషన్ కానీ. ఇన్స్టిట్యూషన్స్ అంటే మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా ఇన్స్టిట్యూషన్కి సంబంధించి. బ్రాండ్ ఆర్ ప్రొడక్ట్, మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు మన ప్రొడక్ట్ని మన సోషల్ మీడియాలో మన ప్రొడక్ట్ గురించి తెలియజేయడం కోసం కావచ్చు. ఎంటర్టైన్మెంట్ తెలుసు కదా, టీవీ. సో నెక్స్ట్ చాలా వస్తాయి, ఎంటర్టైన్మెంట్ టీవీ, గేమ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో మన ఇక్కడ ఆర్టిస్ట్ అని కనిపిస్తుంది కదా, సో మనం ఎంచుకోవాల్సింది ఏంటంటే సో ఆర్టిస్ట్ ఆర్ పబ్లిక్ ఫిగర్ అని ఉంది కదా. సో దాని మీద మనం క్లిక్ చేస్తే సో ఇక్కడ చూసే కేటగిరీ అని కనిపిస్తుంది. సో చూసే కేటగిరీ మీద క్లిక్ చేస్తే మనకి లాస్ట్లో కనిపిస్తుంది చూడండి వీడియో క్రియేటర్ అని చెప్పేసి. సో మనం వీఆర్ వీడియో క్రియేటర్స్, వీడియోస్ పెడతాం కాబట్టి జస్ట్ సింప్లీ క్లిక్ ఆన్ వీడియో క్రియేటర్. సో వీడియో క్రియేటర్ యాడ్ అయ్యింది కేటగిరీ కింద. సో నేమ్ ఇవ్వాలి. సో మన నేమ్ అనేది ఎగ్జాక్ట్గా మన ఛానల్ నేమే మాత్రమే ఇవ్వాలి. సో నా ఛానల్ నేమ్ ఇస్తున్నాను ఇక్కడ, సో ఆనంద్, ఆనంద్ టెక్. సో నేను ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను. సో మీ ఛానల్ నేమ్ ఏదైతే ఉందో అది మెచ్చుకోవచ్చు. సో గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి అప్లోడే ఫీచర్ స్కిప్ చేద్దాం దీన్ని. సో యాడ్ ఏ ప్రొఫైల్ ఫిక్చర్ అంటుంది, ప్రొఫైల్ ఫిక్చర్ మనం తర్వాత అప్లోడ్ చేసుకోవచ్చు. సో స్కిప్ చేద్దాం. యాడ్ ఏ కవర్ ఫోటో అంటుంది, అది కూడా అవసరం లేదు, స్కిప్ చేయండి. సింపుల్గా ఫేస్బుక్ పేజ్ క్రియేట్ అయింది. సో ఇది మన ఫేస్బుక్ పేజ్. సో ఇక్కడ మనకి చూడండి యాడ్ కవర్ అన్నారు. సో యాడ్ కవర్ అంటే మన సేమ్ మన ఛానల్కి మన బ్యానర్ ఎలా యాడ్ చేసామో దీనికి కూడా సేమ్ కవర్ ఫోటో యాడ్ చేసుకోవచ్చు. చూస్ ఫ్రమ్ ఫొటోస్, మన ఫేస్బుక్లో ఉన్నటువంటి ఫొటోస్ నుంచి కానీ లేకపోతే వీడియోస్ నుంచి కూడా మనం కవర్ ఫోటో తీసుకోవచ్చు. లేదా అప్లోడ్ ఫోటో అంటే మనకి డైరెక్ట్ సిస్టంలో ఉన్న ఫోటో ఎంటర్ చేసుకోవచ్చు. నేను నా సిస్టంలో ఉన్న శాంపిల్ ఫోటో ఏదో ఇమేజ్ అనేది యాడ్ చేస్తున్నాను. సో యాడ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేస్తే మనం ఈ ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫోటో కూడా యాడ్ చేయొచ్చు. చేంజ్ పిక్చర్ అని ఉంది కదా, సో చేంజ్ పిక్చర్లో చూస్ ఫ్రమ్ ఫొటోస్ మేబీ, లేదంటే అప్లోడ్ ఫోటో. అప్లోడ్ ఫోటో కొడితే మనం డైరెక్ట్ సిస్టమ్ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఫోటో యాడ్ చేసిన తర్వాత సేవ్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా, సేవ్ మీద క్లిక్ చేస్తే ఫోటో ఆటోమేటిక్గా మనకి సేవ్ అవుతుంది అనమాట. ఒకవేళ మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ కవర్ ఫోటో మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో డైరెక్ట్గా ఇక్కడ మనకి మన స్టేటస్ అనేది రైట్ సంథింగ్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనం డైరెక్ట్గా మన స్టేటస్ అనేది అప్లోడ్ చేయొచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, లేదా షేర్ వీడియో, మనం వీడియో ఏదైనా షేర్ చేసుకోవచ్చు డైరెక్ట్ మన సిస్టమ్ నుంచి. స్టార్ట్ లైవ్ వీడియో. సో అందరూ కూడా ఇప్పుడు మనకు అందరికీ తెలుసు ఫేస్బుక్లో చాలామంది లైవ్ వీడియోస్ పెడుతున్నారు కాబట్టి. సో లైవ్గా మనం ఏదైనా వీడియో షూట్ చేయాలన్నా మనం డైరెక్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లైవ్ వచ్చేస్తుంది. సో మనం చూడండి యాడ్ బటన్ అని ఉంది కదా, సో ఇది ఇంపార్టెంట్ ఆప్షను. సో ఇక్కడ యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి కొన్ని వస్తున్నాయి. సో ఇక్కడ లెర్న్ మోర్ మీద క్లిక్ చేయండి, వాచ్ వీడియో. సో నేను ఇచ్చేటువంటి ఆప్షన్ మీరు ఏదన్నా తీసుకోవచ్చు. సో నేను ప్రాబబ్లీ నేను ఇస్తున్న ఆప్షన్ ఏంటంటే వాచ్ వీడియో అని ఇచ్చాను. సో వాచ్ వీడియో బటన్ లింక్, యాడే లింక్ అంటే మనకి ఆల్రెడీ యూట్యూబ్లో ఏదైతే మన లింక్ ఉందో సో ఆ లింక్ని మనం ఈజీగా ఇక్కడ కాపీ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి బటన్కి సో లింక్ యాడ్ చేయాలి. యాడే వెబ్సైట్ లింక్, వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ లింక్ యాడ్ చేయొచ్చు. మనకి మెయిన్ మన మోటో ఏంటి, యూట్యూబ్ ఛానల్ యాడ్ చేయాలి కాబట్టి యూట్యూబ్ ఛానల్ లింక్ యాడ్ చేస్తాం. సో యూట్యూబ్ ఛానల్ మనకి చేసుకున్న తర్వాత క్రియేటర్ స్టూడియోలోకి వెళ్ళి సో మన ఛానల్ బ్యానర్ వ్యూ ఛానల్ అని ఉంది కదా, సో వ్యూ ఛానల్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మన 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 ఛానల్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ సో అది లింక్ అనమాట, మన ఛానల్ లింకు. సో దాన్ని రైట్ క్లిక్ నొక్కి కాపీ చేసి సో ఇక్కడ మన లింక్ అనేది పేస్ట్ చేయడమే.
సో లింక్ పేస్ట్ చేసి యాడ్ బటన్ కింద మనం క్లిక్ చేస్తే, యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. సో యాడ్ అయిపోయింది, వాచ్ వీడియోని వచ్చింది చూడండి. సో ఇంకొక యూజ్ ఏంటంటే మన ఫేస్బుక్ పేజ్ వల్ల కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవచ్చు, మన సబ్స్క్రైబర్స్ని పెంచుకోవచ్చు, వ్యూవర్షిప్ పెంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.